అవినీతిలో అభివృద్ధి చేశాడు. అవినీతిలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అవినీతి ఇచ్చల విడిగా చివరకు బారుగు దొడ్లలో కూడా అవినీతి జరిగిందంటే ఒక్క ఎర్రమండ పాలెం నియోజకవర్గంలోనే అది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే గారి ఘోరణ జరిగిందనే సంగతి కూడా ఈ సందర్భంగా మీరు అందరూ ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇంకా ఈరోజు ఆ గండం తప్పింది. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇలాంటి పార్టీ ప్రయించడం వల్ల దమ్ము ధైర్యం ప్రజల్లో ఎంత ఉందో, ప్రజలు ఏ విధంగా చిత్తరించుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఈ పార్టీ ప్రయించడం వాళ్ళని అసహించుకుంటున్నారో, ఏ విధంగా ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని అలాంటి పార్టీ ప్రయించిన ఎమ్మెల్యేలకు ప్రజలు ఎదురు చూస్తున్నారో ముందుగానే పసిగట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ముందుగానే పసిగట్టి ఆయన తప్పించినాడు. అయ్యా నాలు నువ్వు వచ్చినావు, నీకు కావాల్సింది నువ్వు తీసుకున్నావు, నీకు ముందు చెప్పాల్సింది ఏమో మేము ముందు చెప్పాము, ఇంకా నువ్వు అయిపోయింది అని చెప్పి మళ్ళా ఇంకొన్ని పట్టుకొచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. 4 సంవత్సరాలు అధికారం లేదంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళా తర్వాత ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ అవినీతి సొమ్ముతోటి మరి ఈ రోజు అవినీతి డబ్బుతోటి తిరిగి మళ్ళా ఎమ్మెల్యే కావాలనే ఒక ఆలోచనతోటి మళ్ళా రావడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తున్నారనే సంగతి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఒకసారి గుర్తించాలి. ఎలాగైనా కూడా లోబరుచుకొని పార్టీలోకి తీసుకోవాలని ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా చట్టం ఉందని ఆలోచన చేయని ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తులు ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితి దృశ్యా ఈ రోజు యొక్క అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఎవరో చేస్తే నేనేమనుకునేవాడు కాదు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, పోరాడుకున్నాం. మరి మీకు అధికారం వచ్చింది, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఎర్రగొండ పాలెం నియోజకవర్గంలో మాత్రం మీ యొక్క నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. గ్రామంలో పంది వెంకటేశ్వర గారు మరియు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది ఏ పక్షి ఆ కూటమి చేరుతుంది, ఏ పక్షి ఆ కూటమి చేస్తా అంటే కాబట్టి మేమందరం ఒకే కూటి పక్షిలో మేమందరం కలిసికట్టుగా ఉన్నాం, మేమందరం కలిసికట్టుగా ఎదిగాం, కలిసికట్టుగా మరి మేము ప్రయాణం చేశాం. కానీ కొన్ని స్వార్థ రాజకీయాలకు మొదలైపోయిన పరిస్థితి ఒకసారి మనందరం గుర్తు చేసుకుంటాం. దుర్మార్గం, అమానుష్యం, వంచన వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద వైఎస్ఆర్ బొమ్మతోటి జగన్ అన్న బొమ్మ పెట్టుకుని గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులైన సంగతి కూడా ఒక్కసారి తన కుటుంబ అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించి అక్కడికి పోయి ఎవరికి చేశాడా అంటే ఆయనకు ఓటీలోని ఆయన ఓడిపోవాలని కోరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలోకి పోయి వారికి సేవ చేస్తూ, వారికి ఉడిగం చేస్తూ, వారికి అడుగులు పడుగులొస్తూ, వారికి వారి నాయకుడికి పాదాలు వందనం చేసుకుని పార్టీ ఫిరాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమిలిపోయి బాధపడి కేవలం ఆయన ఏ ఒక్క పని చేయాలన్నా కూడా కండు వేసుకోవాలి. రేషన్ కార్డు ఇవ్వాలని కండు వేసుకోవాలి, పింఛన్లు కావాలని కండు వేసుకోవాలి, రోడ్లు కావాలని కండు వేసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఇని ఒక సూత్రధారి మరి మరి నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి తర్వాత ఈయన
జనతా పార్టీని స్థాపించిన వాళ్ళు ఊళ్ళో కూర్చున్న రీతిలో తెలుగుదేశం పార్టీ ప్రముఖాన్ని ఒక ప్రజాప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన శాసనసభ్యుడిగా తను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మరిచి ప్రవర్తించిన తీరు ఒక్కసారి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.